భారత్ బంద్లో భాగంగా కాప్రా సర్కిల్ అఖిలపక్ష అన్ని పార్టీల ఆధ్వర్యంలో కుషాయిగూడ బస్ డిపో ముందు కాంగ్రెస్ పార్టీ తరపున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ పత్తి కుమార్ పాల్గొని పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, టీజేఎస్, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్తి కుమార్ మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకోవాలని, లేనిచో అన్ని పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి మోదీ ప్రభుత్వాన్ని గద్దదింపుతామని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. Let's go!